చంద్రబాబు సర్కార్కి ప్రధాని కార్యాలయం నుండి దిమ్మ తిరిగే షాక్. పోలవరం ప్రాజెక్టులో దారుణమైన అవినీతి సాగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహారం నడుపుతుందంటూ ఒక సామాన్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధాని కార్యాలయం సీరియస్గా స్పందించింది. ఈ వ్యవహారం ఏంటో తేల్చాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, అదేవిధంగా ఏపీ జలవనరుల శాఖ ఈఎస్సీని కోరింది. తక్షణం దీనిపై ఫిర్యాదుదారుడికి సంతృప్తి కలిగే సమాధానం ఆయా విభాగాల నుంచి వెళ్లాలని ఆదేశించింది. దీంతో చంద్రబాబు సర్కార్ ప్రతిష్ట ప్రధాని ముందు మసకబారినట్లే అయింది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి అంటూ ప్రధాని కార్యాలయానికి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతానికి చెందిన చౌదరయ్య లేఖ రాశారు. అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆయనకు భూసేకరణలో తన భూమిని పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకంతో కోల్పోయామని అన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 5 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులు 1000 ఎకరాలు భూసేకరణలో కోల్పోయారు. తాజాగా జరుగుతున్న కొత్త ప్రాజెక్టులు ఉన్న భూమిని రైతుల నుంచి లాగేస్తున్నాయి. అదీగాక ఇప్పటి వరకు చాలామందికి 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ పట్టించుకోకపోగా పోలీసులతో బలవంతపు సేకరణ చేయడంతో అంతా ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలవరం పురుషోత్తమపట్నం ప్రాజెక్టులు అధ్యయనం చేసిన చౌదరయ్య అందులో లొసుగులన్నీ లేఖ రూపంలో ప్రధానికి నివేదిస్తూ పంపడం సంచలనం సృష్టించింది. సాధారణంగా ఇలాంటి లేఖలు పక్కన పడేసే పీఎంఓ అనూహ్యంగా సీరియస్గా పరిగణించడం, వెంటనే యాక్షన్లోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని కార్యాలయానికి చేరిన లేఖలో జత చేసిన వివరాల ప్రకారం పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకి పోలవరం నిధులు ఖర్చు చేస్తూ కేంద్రానికి లెక్క చూపిస్తుందని తేలింది. ఈ విషయాలని చౌదరయ్య రాష్ట్ర ప్రభుత్వం సమాచార చట్టం ప్రకారం వేసిన ఆర్టీఐ అర్జీ ద్వారా తెలుసుకున్నారు. పోలవరంలో భాగమని చెబుతున్న ఈ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ, అటవీ అనుమతులు లేవని, మరి పోలవరం నిధులు ఇందులో ఖర్చు పెట్టడం అంటే అవినీతికి పాల్పడడం, నిబంధనలు ఉల్లంఘించడమే అని ఆయన ఫిర్యాదు చేశారు. అదీగాక ఈ ప్రాజెక్టుకి పోలవరానికి సంబంధం లేదంటూనే అది ఇది ఒకటే అని కేంద్రాన్ని మోసం చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. రైతుల నష్టపరిహారం అంశంలోనూ రాష్ట్రం అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రధాని కార్యాలయానికి రాసిన లేఖలో వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధులు ఆలస్యం చేయడం వల్లే పనులు ఆలస్యమైనట్లు ఏపీలో ప్రచారం సాగిస్తున్న టీడీపీ శ్రేణులకు ఈ పరిణామం మింగుడుపడని అంశం. జాతీయ ప్రాజెక్టులో తలదూర్చి తామే కట్టుకుంటామని చెప్పి నిర్మాణం చేపట్టిన టీడీపీ సర్కార్ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేయడంతో పాటు బీజేపీని ఎంత బదనాం చేయాలో ప్రజల్లో అంతా చేస్తుంది. దానికి తోడు పట్టిసీమ, పురుషోత్తమపట్నం, ఎత్తిపోతల పథకాల ఖర్చు పోలవరం ప్రాజెక్టుకి కలిపివేయడంతో కేంద్రం ఇంతకాలం కక్కలేక మెంగలేక సతమతమవుతోంది. దీంతో ఎప్పుడు దొరుకుతారా అనే అవకాశం కోసం ఎదురు చూసిన కేంద్రానికి ఇప్పుడు పీఎంఓకి వచ్చిన ఫిర్యాదు లేక బ్రహ్మాస్త్రంగా లభించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారును ఇరుకున పెట్టి పోలవరం ప్రాజెక్టు అంశంలో లోతైన దర్యాప్తు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. చంద్రబాబు ఇటీవలే ప్రధాని మోదీతో సమావేశమయ్యి ఇలా వచ్చారో లేదో పోలవరంపై కేంద్రం రాష్ట్రానికి ఉచ్చు బిగించే పనిలో పడడం ప్రస్తుతం మాత్రం హాట్ టాపిక్ అయి కూర్చుంది.